చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని నిరసన కార్యక్రమాలని చెప్పి ఓన్లీ ట్విట్టర్ నుంచి సోషల్ మీడియా నుంచి కాల్ ఫార్ చేస్తూ ఉంది. ఫస్ట్లో ఒకసారి ఏమో ఒక బంధును కాల్ ఫార్ చేసిన దానికి పెద్ద స్పందన రాలేదు. తర్వాత ట్విట్టర్ నుండి లైట్లు ఆర్పేయండి, చేతులు కట్టేయండి, గంట కొట్టండి, ఇప్పుడు కళ్ళుగా గంతలు కట్టుకోండి, ఏవో కార్యక్రమాలకు పిలిపించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఏ ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినా వాటిని బ్రహ్మాండంగా షేర్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండించుకుంటూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చేసుకుంటూ వస్తున్నారని చెప్పి ఒక రేంజ్లో వాటిని షేర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ అదేంటో కానీ ఈరోజు గచ్చిబౌలిలో ఒక మ్యూజిక్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, సైబర్ టవర్స్ గట్టి 25 సంవత్సరాలు అయింది అని, అది చంద్రబాబు నాయుడు గారికి గ్రాటిట్యూడ్గా అంటూ ఆ ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరెవరిని పిలుస్తున్నారు, రఘురామకృష్ణరాజు గారు అంట, మరికొందరు ఏమంటారు జర్నలిస్టులు అంట, ఇంకొందరు టీడీపీ నాయకులు ఎవరో ఉన్నట్లున్నారు. సో మొత్తం మీద కొందరికైతే ఇన్విటేషన్స్ పంపించారు. 100,000 మందితో దీన్ని జరుపుతూ ఉన్నామని చెప్పి చెబుతున్నారు. 100,000 మందితోటి 80,000 ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్స్ అయ్యాయని చెప్పి అయితే నిర్వాహకులు చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారి గ్రాటిట్యూడ్గా 100,000 మందితోటి జరుపుతూ ఉన్నా కూడా ఎక్కడే కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ల నుండి కానీ, నారా లోకేష్ బ్రాహ్మణ్యను వీళ్ళ అకౌంట్ల నుండి కానీ కనీసం ఒక్కటంటే ఒక్క ట్వీట్ కానీ రవ్వంత ఇన్ఫర్మేషన్ కానీ ఈ ఈవెంట్ గురించి లేదు. ఆశ్చర్యం అనిపించింది. 100,000 మందితోటి చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి చేస్తూ ఉంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ దీన్ని ఇంత లైట్ తీసుకుంది, కనీసం లోకేష్ కూడా దీని గురించి ఒక మాట ఎందుకు ట్వీట్ చేయట్లేదు అని. అంటే అటు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కదా, ఈరోజుకి 50 రోజులైంది కదా. సో ఒకవైపు 50 రోజులు అయ్యి ఆయన జైల్లో ఉంటే పక్కన ఇవి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, ఏమంటారు కుప్పిగంతులు, ఫుల్ ఆగి ఏమంటారు తాగి ఆడి ఆడుతూ ఊగుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే జనాల్లో పలచరవుతామని చెప్పి భయపడ్డారా? అందుకే దీని గురించి కనీసం ఒక నామమాత్రంగానైనా ఒక ట్వీట్ కూడా చేయలేదంటే నిజంగానే భయపడ్డారేమో. యూ జస్ట్ ఇమాజిన్, ఎక్కడైనా 10 మంది చేస్తేనే వాటి గురించి గొప్పగా చెప్తారుగా, మరి 100,000 మంది చేస్తే ఎందుకు ట్వీట్లు లేవు, ఎందుకు దాని గురించి ఒక మాట కూడా లేదు? అంటే అందుకే కావచ్చు 50 రోజులు అర్ధశత దినోత్సవం అంటారు కదా, అది జరుపుకుంటూ ఉంటే రాజమండ్రి జైల్లో మరి ఆటపాటలు ఏంది అని చెప్పి అనుకున్నారా? మేబీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఇంటర్నల్గా ఇలాంటి అనుమతులు, ఇంటర్నల్గా ఇలాంటి మెసేజ్ లేకుండానే ఇప్పుడు 100,000 మందితో ఎంత పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నారా అంటే అది కూడా అంత ఈజీ కాదు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ సైలెంట్ ఉంది, ఎందుకు ఈవెంట్ గురించి కనీసం ఒక మాట కూడా పట్టించుకోవట్లేదు అంటే ఏమో చూడాలి. మరి ఈవెంట్ స్టార్ట్ అయినా తర్వాత అయినా ఈవెంట్ గురించి ఏమైనా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్స్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, ఐటీడీపీ నుంచి కానీ, లోకేష్ నుంచి కానీ, బ్రాహ్మణి నుంచి కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అదే ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు ఎందుకో భయపడుతున్నారు దాని గురించి మాట్లాడాలంటే, ఆ భయపడడానికి కారణం ఏంటా అన్నది తెలియదు. అదే జైల్లో ఉండి 50 రోజులై ఒక పక్క బాధలో ఉండాల్సిన చోట ఆటపాటలు ఏంది అని ఏమన్నా ఆలోచిస్తున్నారా, జనం అట్లా అనుకుంటారని? ఆ తప్ప ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఏమో మరి.